Hello friends, today I am going to how to set up GST tax details in Tally. I will explain this. HSN code is defined in the same way. I will explain this. In the third classes, I will sales invoice, create, purchase, purchase entries, post, enable, and explain this. Tax details set up chesukodaniki first inventory info ikkada tax rate setup anundi direct ga okay ikkada kuda setup chesukochu nenu first stock group create chestunanu cell phones okay primary ikkada nenu cell phones group level lo direct ga ఇక్కడ HSN code HSN code ఎందుకు యూజ్ చేస్తాం అంటే ట్యాక్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ పర్పస్ కంపల్సరీగా ఈ HSN code కి ఇంత ట్యాక్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ 2 డిజిట్ గాని లేదంటే 4 డిజిట్స్ గాని 6 గాని 8 డిజిట్స్ గాని కోడ్ ఉంటది సో అది మ్యాండేటరీ చేసింది ఇప్పుడు కంపల్సరీగా HSN code అన్నది మనం చేసుకోవాలి 12% ఓకే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేశాను ఈ గ్రూప్ కింద నేను స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తా స్టాక్ ఐటమ్స్ వచ్చేసి Samsung ఫోన్స్ ఇక్కడ సెల్ ఫోన్స్ కదా గ్రూప్ ఎలా మెజర్ చేస్తా GST అప్లికేబుల్ ఇస్ సో ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు So, ఇప్పుడు డిస్ప్లే స్టార్టెడ్ రిపోర్ట్స్ అండ్ ఇక్కడ చూడండి నాలడి Samsung ఫోన్స్ సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి గ్రూప్ లెవెల్లో ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ Samsung ఫోన్స్ కి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ HSN కోడ్ ఇది ట్యాక్సబుల్ 12% 6% ఇక్కడ స్టాక్ గ్రూప్ చూడండి సెల్ ఫోన్స్ ఓకే అండ్ 6% అండ్ 6% ఓకే ఇంటిగ్రేటెడ్ ఇది సెంట్రల్ అండ్ ఇది సిఎస్టీ అనమాట ఇన్ కేస్ అవుట్ స్టేట్ అయితే మనకు డైరెక్ట్గా 12% తీసుకుంటుంది విత్ ఇన్ లోకల్ అయితే 6% తీసుకుంటుంది సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఓకే అలాగే ఇంకొకటి కూడా క్రియేట్ చేద్దాం ఇంకొక స్టాక్ ఐటెం క్రియేట్ చేద్దాం చూడండి స్టాక్ ఐటెం ఇక్కడ ఇయర్ఫోన్స్ సేమ్ సెల్ ఫోన్స్ బస్ ఇక్కడ అవసరం లేదు సేమ్ ప్రెల్లి చూడండి మళ్ళీ డిస్ప్లే షార్టెడ్ రిపోర్ట్స్ జిఎస్టీ జిఎస్టీ రేట్ సెటప్లో ఇక్కడ చూడండి ఇక్కడ ల్యాప్టాప్స్ అన్న సపరేట్ గ్రూప్ సెల్ ఫోన్స్ అన్న సపరేట్ గ్రూప్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంది ఎందుకంటే మనం గ్రూప్ లెవెల్ ఆల్రెడీ డిఫైన్ చేసాం సో ఎగ్జాంపుల్గా ఒక ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేద్దాం ఓకే పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం సంజయ్ ట్రేడర్స్ ఓకే సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి సంజయ్ ట్రేడర్స్ ఆల్రెడీ మీకు చూపించాను సో ఇక్కడ ఏంటి ఇవి లోకల్ పర్చేస్ కాబట్టి లోకల్ పర్చేస్ ఇక్కడ మనం Samsung ఫోన్స్ కొంటున్నాం సో 10 ఈచ్ 5000 సో ఇక్కడ ఇన్పుట్ సిజిఎస్టీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇన్పుట్ క్రియేట్ చేసుకోవాలి ఇన్పుట్ సిజిఎస్టీ అట్ 12%
ఇక్కడ కూడా మనం లోకల్ పర్చేస్ కూడా 12% క్రియేట్ చేసుకోవాలి. ఓకే, పర్చేజెస్ అట్ 12% అండర్ పర్చేజ్ అకౌంట్ జిఎస్టీ అప్లికేబుల్ ఎస్ ఎస్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్చేజ్ ట్యాక్సబుల్, సో ఇది 12% గూడ్స్. అదేవిధంగా ఇన్పుట్ ఇక్కడ కూడా క్రియేట్ చేసుకున్నాం, ఇన్పుట్ సిజిఎస్టీ అట్ 6% డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సెంట్రల్ 6% నార్మల్ రౌండింగ్, సో ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇన్పుట్ నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ అట్ 6% జిఎస్టీ స్టేట్ కాబట్టి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇక్కడ 6% నార్మల్ రౌండింగ్, సో ఆటోమేటిక్గా సో ఇక్కడ 6% అండ్ 50,000 అనమాట. బీయింగ్ పర్చేస్డ్ ఆర్ బీయింగ్ ఫోన్స్ పర్చేజ్ ఫ్రమ్ సో ఈ విధంగా మనం ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటంటే ట్యాక్స్ పర్పస్కి, ట్యాక్స్ క్లారిఫికేషన్ పర్పస్కి హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ మీద చూస్తే పర్చేజ్ ట్యాక్సబుల్ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడే చూసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ టోటల్ 50,000 సామ్సంగ్ ఫోన్స్. ఓకే, ఇది ద డ్యూటీ ఆర్ ట్యాక్స్ వాల్యూ 6,000, సో ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. లేదంటే సేమ్ డిస్ప్లే స్టార్టర్ రిపోర్ట్స్ జిఎస్టీ అండ్ జిఎస్టీ ఆర్ టూలోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు మనం పోస్ట్ చేసింది ఇది. ఓకే, ఈ విధంగా కూడా మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇన్వెంటరీ ఇన్ఫో ట్యాక్స్ రేట్ సెటప్ ఇక్కడ చూడండి, సెల్ ఫోన్స్లో ఆల్రెడీ మనం చూడండి ఇక్కడ నోకేవి ఆటోమేటిక్గా గ్రూప్ లెవెల్లో మనం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి గ్రూప్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ 12% సెంట్రల్ 6% టూ స్టాక్ ఐటమ్స్. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. సో మీరు సెటప్ రేట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది, లేదంటే డిస్ప్లేలో కూడా ఆప్షన్ ఉంది, డిస్ప్లే స్టార్టర్ రిపోర్ట్స్లో కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఒక సెటప్ చేయకపోతే ఇక్కడ కూడా సెటప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. మీరు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.